గది 1, గది 2, గది 3, గది 3 ఇటు కొట్టారు. అలానే డైలాగులు మనం యాస్టి తింటూనే ఉంటాం. కాయ కచోరి, ఆలుగడ్డ, టమాటే, ఉల్లిగడ్డ, ఎల్లుల్లి, టమాటే, పచ్చిమిర్చి ఇట్లాంటి డైలాగులు ఉంటాయి. అలానది నవ్వుకొని 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 చచ్చిపోతారు పోయా. సినిమా చాలా 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 బాగుంది. మనకు దీపావళి మనకి ఇంకా రాలే, దీపావళి ముందే వచ్చినట్టు అనిపిస్తుంది. సినిమా థియేటర్లో చూస్తుంటే అంత నవ్వుకొని 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 చచ్చిపోతారు పోయా. పటాసులు వేలినట్టు అనిపించింది నాకు. టుపుల్ 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 అట్లా వేలింది పటాసులు. సినిమా చాలా 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 అంటే చాలా బాగుంది పోయా. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. పిచ్చి కామెడీ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కామెడీ ఉంటుందని. గదిలోకి ఎంటర్ అయిన తర్వాత భయ్యా నిజంగా చెప్తాను, నాకు అది ఇది పడ్డది. దయ్యాలు పెట్టే టార్చర్ ఉంటుంది కదా, నాకు అది ఇది పడ్డ ఉచ్చవాడ. ఇంకా డ్రైవర్ వేసుకున్న వాడు దొరికింది, లేకుంటే మాత్రం మొత్తం కారది. కానీ సినిమా మాత్రం సూపర్ ఉన్నది. సుందరం మాస్టర్ గారు ఎన్ని మార్కులు ఇస్తారు? 10/10 బ్లాక్ బస్టర్ కంపల్సరీ. వావ్ ఇట్టు పడ్డది, ఇట్టు పడ్డది. మామూలుగా ఇటు వాళ్ళే సుందరం మాస్టర్ గారు క్యారెక్టర్ చేశారు ఇందులో. చాలా 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 అంటే చాలా బాగుంది మన ఆలీ గారి క్యారెక్టర్. అంటే మీరు ఏమంటున్నారు, సినిమా చాలా చాలా బాగుండే, ఎందుకంటే నీది సినిమా థియేటర్కి వచ్చి చూడండి మీరు ఎంత బాగున్నట్టు. గెటప్ సీన్ అనే క్యారెక్టర్ ఇది. అన్న యాస్టీజు మనము జబర్దస్త్లో చూసినట్టు యాస్టీజ్ దీనిలో క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అన్న క్యారెక్టర్ అంటే సినిమా మీరు చెప్తున్నా నిజంగా చెప్తున్నా జెన్యున్గా. సినిమా నవ్వుకో 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 నా చెంపలను వచ్చినాయి భయ్య, నిజంగా చెప్తానా. మీరు ఆ థియేటర్లో మీరు నవ్వుకోకుంటే వేస్ట్. అంటే అంత నవ్వొచ్చింది నాకు. అవికా గోరు సూపర్, చాలా బాగా చేసింది, చాలా అందంగా ఉంది. కానీ హీరోయిన్కి ప్రపోజ్ చేస్తే ఏడ దయ్యం వస్తుందని భయం అవుతుంది. నేను ప్రపోజ్ చేయ, మళ్ళీ నన్ను దయ్యం వచ్చి పుడుతుంది వెనుకకెళ్ళి. అందుకని నేను చేయను, నేను ముందే చెప్తాను. ఎందుకంటే సినిమా థియేటర్లో చూస్తే వెళ్తుంది ఎందుకు ప్రపోజ్ చేస్తే ఎందుకు దయ్యం వస్తుంది అని. అది సస్పెన్స్ నేను చెప్పా, అన్ని నాతో చెప్పిదాన్ని చూస్తారు మీరు. నాకు అర్థమైంది. మహాప్రసాదం ఈ డైలాగ్ సూపర్ ఉంటుంది భయ్య సినిమాలో. అదే క్వశ్చన్ అనేది. మనము రీసెంట్గా టిక్ టాక్లో ఒకటి చాలా ఫేమస్ భయ్య, ఇది చాలా ఫేమస్. అది ఆలన్న కొడుతా అంటాడు, మస్తు మజా అనిపిస్తుంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా దీపావళికి మా అందరికీ పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు ఓంకార్ అన్నయ్యకు చాలా 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 అంటే చాలా థ్యాంక్స్. బ్లాక్ బాస్టర్ అసలు నాకు తెలిసింది మాత్రం ఇప్పుడు ఆఫ్టర్నూన్ చూడే మొత్తం థియేటర్ మొత్తం ఫుల్ అయిపోతే టికెట్లు దొరకకూడదు దొరకదు నాకు తెలియదు. ఎందుకంటే నవ్వుకో నవ్వు నాకు ఇంకొకసారి ఓపుతుంది సినిమాకి అయితే నిజంగా చెప్తాను. ఇంకొకసారి కాదు రెండు సార్లు కన్నా తప్పులేదు సినిమాకి. అంత బాగుంది భయ్య, అంత బాగుంది. హీరో అయితే నట విశ్వరూపం చూపించాడు. అట నట విశ్వరూపం అంటే థియేటర్లో చూడండి మీకు అర్థమవుతుంది. మీ టికెట్ వేస్ట్ కాదు. ఐ లవ్ యూ ఓంకార్ అన్న. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.